హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వెల్త్. నా పేరు రామ్, నేను సిఎఫ్ఏ చార్టర్ హోల్డర్ని. మనం ప్రతి ఒక్కరూ మన పిల్లల్ని మంచిగా చదివించాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని అనుకుంటాము. సో దానికి ఫైనాన్షియల్గా కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున ఎడ్యుకేషనల్ కాస్ట్లు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఎడ్యుకేషనల్ ఇన్ఫ్లేషన్ దగ్గర 10% ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం, గత సంవత్సరం 100,000 రూపాయలు ఖర్చు పెడితే నెక్స్ట్ ఇయర్ 110,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది పిల్లల ఎడ్యుకేషన్కి. ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈ రోజులో ఉంది. కానీ అలానే వాళ్ళకి ఇంజనీరింగ్ కానీ, వాళ్ళని డాక్టర్ చేయాలనుకున్నా, లేకుంటే మంచి ఎంబీఏలో జాయిన్ చేయాలనుకున్నా కూడా మనం 100,000లోనే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సెషన్లో మనం పిల్లల ఎడ్యుకేషన్ కాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది డిస్కస్ చేద్దాము. ఒక 10 లక్షలు 20 లక్షలు 50 లక్షల్ని ఎలా సంపాదించుకోవాలి చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేసి అన్న పాయింట్స్ మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎవరికైతే పిల్లలు 3-4 ఇయర్స్ ఏజ్లో ఉన్నారో వాళ్ళు ఒక 15 సంవత్సరాల తర్వాత మనం గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ కాస్ట్లు ఒకసారి చూస్తే, ప్రస్తుతం నార్మల్ ప్రైవేట్ కాలేజెస్లో ఇంజనీరింగ్ కానీ ఎంబీఏ కానీ దగ్గరగా 5 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఏదంటే కాలేజ్ ఫీ కానివ్వండి, వాళ్ళ మన పిల్లల స్టేయింగ్ కానీ ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ టోటల్ వాళ్ళ కోర్సు పూర్తి అయ్యేసరికి మినిమం 5 నుంచి 6 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో దానికి మనం 6% రెగ్యులర్ నార్మల్ ఇన్ఫ్లేషన్ వేసుకున్నా కూడా ఒక 15 సంవత్సరాల తర్వాత దగ్గరగా 10 నుంచి 12 లక్షలు అవసరమవుతాయి. ప్రజెంట్ ఇదే ఎంబీఏ కానీ అలానే ఇంజనీరింగ్ కానీ ఒక మంచి కాలేజీలో చదివించాలనుకోండి, దగ్గరగా 10 నుంచి 12 లక్షలు ఖర్చు అవుతుంది. అదే ఒక 15 సంవత్సరాల తర్వాత అయితే ఇంచుమించు 24 లక్షలు 25 లక్షలు అవసరమవుతుంది. అదే ఇప్పుడు ఎవరైతే ఐఐటి ఐఎం చదువుతున్నారో వారు దగ్గరగా 20-25 లక్షలు ఖర్చు పెడుతున్నారో, అదే మన పిల్లల్ని ఒక 15 సంవత్సరాల తర్వాత ఈ ఐఐటి కానీ ఐఐఎంలో కానీ మనం చదివించాలంటే సో దగ్గరగా 50 లక్షలు 50 లక్షల పైనే అవసరమవుతాయి. అలానే ప్రజెంట్ సినారియోలో ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీలు ఎంఎస్ చేస్తున్నారో, అలానే మెడిసిన్ చదువుతున్నారు, వాళ్ళకి దగ్గరగా 50 లక్షల నుంచి పైబడే ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు అవే కోర్సులు ఒక 15 సంవత్సరాల తర్వాత అయితే 1 కోటి రూపాయలు 1 కోటి రూపాయలు పైనే అవసరమవుతుంది. సో ఇన్నిన్ని 1 లక్ష రూపాయలు మనం కూడగట్టుకోవాలంటే ఒక డిసిప్లైన్డ్ ప్లాన్తో తక్కువ అమౌంట్తో కూడా మన పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మనం ప్లాన్ చేసుకుంటే ఆ ఫండ్ని అచీవ్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. తీరా మనం చదివించాల్సిన అవసరం వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచించే కంటే, లేకుంటే ఎడ్యుకేషనల్ లోన్కి వెళ్ళాలా, ఏం చేయాలి, పర్సనల్ లోన్ పెట్టుకోవాలా, ఇలా హెడేక్ ఫీల్ అయ్యే కంటే కూడా ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకోగలిగితే తక్కువ అమౌంట్తో కూడా మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ కేటగిరీస్లో 10 లక్షలు 20 లక్షలు ఎలా కార్పొరేషన్ బిల్డ్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ యూజ్ చేసి ఎస్ఐపిస్లు ఇన్వెస్ట్ చేసి ఎలా మనం బిల్డ్ చేసుకోవాలన్నది డిస్కస్ చేద్దాం. మన ఎడ్యుకేషన్ ఫండ్ 10 లక్షలు టార్గెట్ అనుకుందాము. సో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. ఒక 15 సంవత్సరాల తర్వాత మనం ఒక 10 లక్షల రూపీస్ మన ఫండ్ క్రియేట్ చేసుకోవాలి మన పిల్లల ఎడ్యుకేషన్కి. సో దానికి ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మంత్లీ? ఒక 1500 రూపాయలు మంత్లీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే నెక్స్ట్ 15 ఇయర్స్ మనకు 10 లక్షల రూపీస్ అచీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ పిల్లలు ఆల్రెడీ 7-8 సంవత్సరాల వయసులో ఉన్నారనుకోండి, మీకు 15 సంవత్సరాల టైం పీరియడ్ ఇన్వెస్ట్మెంట్కి ఉండదు కాబట్టి ఒక 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఒక 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసి 10 లక్షల రూపాయలు కార్పొరేషన్ బిల్డ్ చేయాలనుకుంటే మీరు 3,600 రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీస్లో. మీ టార్గెట్ ఫండ్ 20 లక్షలు అనుకోండి, 15 సంవత్సరాలు మీకు ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఉన్నట్లయితే మీరు 3,000 రూపాయలు మంత్లీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మోస్ట్ లైక్లీ మీ టార్గెట్ని అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి 10 సంవత్సరాలు మాత్రమే మీకు ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఉంది, అంటే మీ పిల్లలు 7-8 సంవత్సరాల వయసులో ఉన్నారనుకోండి, ఆ సినారియోలో 7,265 రూపాయలు మంత్లీ ఇన్వెస్ట్ చేయగలిగితే ఆల్మోస్ట్ 20 లక్షల రూపాయలు అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 10 ఏళ్ళ తర్వాత. అలానే మీ టార్గెట్స్ కిడ్స్ ఎడ్యుకేషన్ ఫండ్ 50 లక్షలు అనుకోండి, 15 ఇయర్స్ మీకు ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఉన్నట్లయితే 7,500 రూపాయలు మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో మీరు దీన్ని అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే 10 సంవత్సరాలు మాత్రమే మీకు ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఉందనుకోండి, 18,000 రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా క్లయింట్స్ సంబంధించి. వన్ ఆఫ్ మై క్లయింట్, తనకి ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు, 3 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటాడు.
తనకి నేను పిల్లల ఎడ్యుకేషన్ గోల్ వచ్చేసి 20 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసామన్నమాట. 20 ఇయర్స్ తర్వాత తనకు ఒక 50 లాక్స్ రూపీస్ ప్లాన్ చేసాము పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్కి. తను ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ఎంత వస్తుంది అంటే 3,500 మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఎక్కువ ఉంది కాబట్టి మనీ మల్టిప్లికేషన్కి ఎక్కువ టైం ఉంటుంది, కాంపౌండింగ్ ఎఫెక్ట్ విల్ ప్లే అవుట్. సో జస్ట్ 3,500 మంత్లీ ఇన్వెస్ట్మెంట్తో కూడా 50 లక్షలు పిల్లల ఎడ్యుకేషన్ కార్పస్ని బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పెళ్ళైన వెంటనే ఇమ్మీడియట్గా కానీ పెళ్లి కాకముందు కూడా ఇప్పుడు చాలామంది 50,000 లక్ష రూపాయలు కూడా ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళు ఇట్లాంటివి ముందుగానే ప్లాన్ చేసుకోగలిగితే సో తక్కువ అమౌంట్తో కూడా మనం మంచి కార్పస్ని బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలానే మీ పిల్లల్ని మీరు అవుట్ ఆఫ్ కంట్రీ పంపించి ఎంఎస్ కానీ లేకుంటే ఇండియాలోనే ఏ ఎంబీబీఎస్ అన్న చదివించాలనుకున్నా కూడా మినిమం 1,00,000 రూపాయలు మీకు 15 ఏళ్ళ తర్వాత అవసరం అవుతాయి. సో ఆ 1,00,000 రూపాయలు మీరు ఎడ్యుకేషనల్ ఫండ్ అచీవ్ అవ్వాలంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 15,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల పాటు అది అచీవ్ అవ్వచ్చు. లేదు మీకు 10 సంవత్సరాలు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఉన్నప్పుడు దగ్గరగా 36,000 రూపాయలు మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేయాల్సి ఉంటుంది 1,00,000 రూపాయలు అచీవ్ కావడానికి. సో ఇలా మన పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఎంత పెద్ద అమౌంట్నైనా కూడా చిన్న మొత్తాలు ఇన్వెస్ట్ చేసుకుంటూ మనం అచీవ్ అవ్వచ్చు. సో మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, ఇవి నా కాంటాక్ట్ డీటెయిల్స్. సో నేను నా క్లయింట్స్కి ఇలా డిఫరెంట్ ఫైనాన్షియల్ గోల్స్ అన్నీ కూడా ప్లాన్ చేసి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయించడం జరుగుతుంది. మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి డిఫరెంట్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ మీద, ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను, మీకు ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. థ్యాంక్ యూ.